ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయిబాబా దయ వల్ల మన అందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఇది విన్నాక మూడు రోజుల్లోనే నీకు ఒక గొప్ప అదృష్టవరం నిన్ను వరిస్తుంది బిడ్డ వెంటనే విను అని చెప్పి బాబాగారు ఒక మంచి సందేశం తీసుకొచ్చారు ఫ్రెండ్స్ అది ఏంటి అనేది బాబాగారి మాటల్లోనే విందామా తల్లి తల్లి నీ మనసు ఒక నిలకడలేదు నమ్మాలా వద్దా జరుగుతుందా జరగదా ఎదురు చూడాలా వద్దా అని నిలకడలేని మనసుతో ఉన్నావు ఎలాంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నావు కదా నువ్వు నువ్వు కోరింది జరిగి తీరాలి అనే కట్టడిలో ఉన్నావు కదా తల్లి దిగులు చెందకమ్మా ఈ రాత్రికి నీ బాబా మాటలు పూర్తిగా విను రేపు ఉదయం నిన్ను ఒక వరం చేరబోతుంది నువ్వు ఆశ్చర్యం పడే ఒక అద్భుతం నీకు జరగబోతుంది తల్లి ఆనందమనే వాకిట్లో కాలు పెట్టబోతున్నావు ఆఖరి వరకు విను ఆనందిస్తావు తల్లి నీ కష్టాలకు కారణమైన ఒక మంచి తీర్పు చెప్పడానికే నేను వచ్చానమ్మా ఒకరి మీద అసూయతో నీ మనసు గాయపరిచి నిన్ను ఏడిపించినా కూడా ఎలాంటి తప్పు చేయకపోయినా నా మీద అభాండమైన నిందలు వేసినా కూడా నువ్వు వాళ్ళపై కోప్పడవద్దమ్మా నువ్వు ద్వేషం అస్సలు ఉంచుకోవద్దమ్మా వాళ్ళను తిరిగి గాయపరచాలని అనుకోవద్దు నిన్ను గాయపరిచి నీ కర్మలు కూడా వాళ్లే తీసుకుంటున్నారు అని అర్థం తల్లి తెలుసుకో తల్లి ఏ తప్పు చేయకుండా నిన్ను గాయపరుస్తున్నారు నిందిస్తున్నారు అంటే వాళ్ళు మన కర్మల్ని తీసుకుంటున్నారు అని అర్థం దానివల్ల ఈ కర్మ దోషాలన్నీ తొలగిపోతున్నాయి అని అర్థం తల్లి అలా కాకుండా తిరిగి వాళ్ళను ఏదైనా చెయ్యాలి అని చూస్తే దెబ్బ కొట్టాలి అనుకుంటే ఇంకా ఎక్కువ కర్మలు నువ్వు ఎదుర్కోవాల్సి ఉంటుంది తల్లి ద్రోహం ద్వేషం దెబ్బతీయడం అసూయ ఉంటే తర్వాత జన్మలో కూడా దానికైనా కర్మను అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి నిన్ను ఎవరు ఏమన్నా నీళ్ళలా స్వచ్ఛంగా ఉండు నీరు ఏ రంగులోనైనా కలిసిపోతుంది కదా ఆ రంగులా మారిపోతుంది తల్లి ఎప్పుడు కూడా నిదానంగా ఓపికగా ఉండు అని చెప్తూనే ఉన్నాను కదా తల్లి నీకు తగిలిన గాయాలు బాధలు నువ్వు ఎంత కష్టపడ్డావు అనేది నీ బాబాకి తెలుసు కదా తల్లి నేను చూస్తూనే ఉన్నాను నీలో ఉన్న భయం నేను చూస్తున్నాను తల్లి కళ్ళ నిండా నీళ్లు తెచ్చుకొని ఏడుస్తున్నావు కదా కానీ నా బిడ్డ పిరిగేవాణి కాదే ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే సామర్థ్యం ఉంది సంతోషమైన బాధలైనా నేను నీతోనే ఉంటానమ్మా నీ కోసం నేను ఉన్నాను బిడ్డ నీ ఎదుగుదల కోసం నీకు నేను ఎంతో ఆదరవగా ఉంటాను కన్నీళ్ళు దిగులు అంతా మాయమైపోతుంది తల్లి అతి త్వరలో నీ కోసం విజయ పతాకం ఎగరబోతుంది ఒక మంచి విషయం జరిగేటప్పుడు అడ్డంకులు రావడం సహజమే బిడ్డ నువ్వు ఒక్కటి సాధించాలి అనుకున్నప్పుడు కొన్ని శోధనలు అనే రానే వస్తాయి నీ బలం ఎంత నీకు ఎంత నమ్మకం ఉంది అనే పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు నీ జీవితానికి నేను బాధ్యతగా ఉంటానమ్మా నీకు మంచి కాలం రాబోతుంది అని చెప్పడానికే వచ్చాను తల్లి నువ్వు విజయానికి దగ్గరలో ఉన్నావు ఇప్పుడు ఎన్ని శోధనలు కూడా నువ్వు అనుభవించాల్సి వస్తుంది దేన్ని చూసి భయపడవద్దమ్మా కన్నీరు కాల్చవద్దు నీకైన పనులు జరుగుతూనే ఉంటాయి తల్లి నీ జీవితానికి అర్థం ఇచ్చే తరుణం రాబోతుందమ్మా నీ జీవితం ఎలా ఉండాలి ఎలా ఆనందంగా ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నావో అలాగే మారుస్తాను తల్లి నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది నీ బాబా నీకు తోడుగా ఉన్నాను కదా భయమెందుకు తల్లి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరాం